ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక మనం పని వర్క్ చేసినట్టయితే మన లైఫ్ లో ఉన్నటువంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. అదేవిధంగా ఈ యొక్క వర్క్ చేయాలంటే మనం చేస్తున్నటువంటి వర్క్ ఎలాంటి డిస్టర్బెంట్ మనం ఉందని చూసినట్టయితే ఎలాంటి డిస్టర్బెంట్ లేకుండా మనం డైలీ ఒక 2 అవర్స్ కనుక మనము కేటాయించినట్టయితే మనము ఒక 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు, మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అది మనము టోటల్ గా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. ఇప్పటి వరకు భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన కంపెనీలు కనుక చూసినట్లయితే 457 కంపెనీలు ఉన్నాయి. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఇక్కడ మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ అనేది మనకు చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం, అయినా కూడా సర్వీస్ సెక్టర్ మనము భారతదేశంలో సర్వీస్ సెక్టర్ వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఈ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అని చూసినట్టయితే ఇది ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అండి. దీంట్లో కనుక మనం చూసినట్టయితే లీగల్ లెజిస్మెంట్ ప్రెషేజెస్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ లెర్నింగ్, డబ్బు సంపాదించుకునే ఒక విధానంలో మనము ఒక దారులు మనం ఈరోజు చూడబోతున్నాం. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, కానీ మనం ఇక్కడ నెక్స్ట్ వన్లో కనుక మనం పని చేసినట్టయితే 20 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. అదేవిధంగా మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C మోడల్లో ఉన్నాయి. B2C మోడల్కు B2B మోడల్కి ఏంటి అని చూసినట్టయితే మనం ఎలాగో వాడుతున్నాము మన యొక్క మొబైల్ ఉన్నటువంటి అప్లికేషన్స్, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, భారత్ పే కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ కి సంబంధించిన అప్లికేషన్సే. కానీ అక్కడ మనం ఎన్ని రోజులు వాడినా కూడా అక్కడ మనకు ఎలాంటి గ్యారంటీగా మనకు బెనిఫిట్ రావట్లేదు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం అక్కడ, కానీ మనము డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు మనకు. ఎందుకంటే మనం ఒక కస్టమర్గా ఉంటున్నాం అక్కడ. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే B2B మోడల్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా, నెక్స్ట్ విలేజ్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఈ కామర్స్ అండి. దీంట్లో వచ్చేసి మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, మనం ఏదైతే ఖర్చు చేస్తా ఉన్నామో ఆ యొక్క ఖర్చులలోనే మనం పొదుపు చేసుకునే అవకాశం. అది ఏమేమి కావాల్సి మనం ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, రీఛార్జెస్ కావచ్చు, షాపింగ్స్ కావచ్చు, బుకింగ్స్ కావచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్ లో బెనిఫిట్. అదే విధంగా ఇంకా మనం దీంట్లో ఏ విధంగా మనము స్టార్ట్ చేసి మన యొక్క బిజినెస్ అని చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ లెర్నింగ్ అని మనం ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే మనము ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి. మనం సైన్ అప్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి, అదే విధంగా మనం ఇక్కడ ఈ సైన్ అప్ ఏ విధంగా చేసుకోవచ్చు అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీకు ఎవరిని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో అక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ స్టెప్ లో అక్కడ ఎంటర్ చేసినప్పుడు కనుక మనం చూసినట్టయితే అది పక్కన చెక్ బటన్ అడుగుతుంది, చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పేరు వస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది. అది వాళ్ళదైనా కదా, చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్, రెఫరల్ యూజర్ నేమ్ ఇస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో మీ పాన్ కార్డ్ పైన నంబర్ ఏ విధంగా అయితే ఉందో పాన్ కార్డ్ నంబర్ ఆ విధంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేయాలి. అక్కడ మనకు మన యొక్క పేరు పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మన యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి, మన యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మన యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి,
మనము ఇక్కడ పాన్ కార్డు మీద మన పేరు ఏ విధంగా అయితే ఉందో అది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అదే మనకు ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఇక్కడ ఏబిసిడీలు కావచ్చు, ఇక్కడ మనకు ఇక్కడ 1 2 3 కావచ్చు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసినాక మనము సైన్అప్ చేయాలి. సైన్అప్ చేయడం ద్వారా మన బెనిఫిట్ ఏంటి, ఫ్రీ సైన్అప్ బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే గెట్ 50 రివార్డ్ పాయింట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. మనం ఇక్కడ 50 రివార్డ్ అంటే 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఆ తర్వాత మనకి ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్ పైన మన క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఆఫర్స్ అండ్ టైప్స్ ద్వారా మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అదేవిధంగా టీమ్ రెఫరల్ అర్నింగ్, మనము ఎవరు ఎక్కడ రెఫర్ అయినా కూడా మనకు క్యాష్ బ్యాక్తో పాటు ఇక్కడ రెఫరల్ అర్నింగ్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. దీంతో పాటు మనం చూసినట్టయితే ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ పైన మనకు 15% క్యాష్ బ్యాక్ వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ పైన మనకు 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా మనకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అప్ టు 10% ఇంకా మనకు దేంట్లో వస్తుందని చూసినట్టయితే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏజియో కావచ్చు, బాటా కావచ్చు, మంత్ర కావచ్చు, ఇవన్నిటిలో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనము ఎక్స్ట్రా మనము నెక్స్ట్ మనీ ద్వారా మనం వెళ్ళినందుకు మనకు ఎక్స్ట్రా మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ కామర్స్ ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో ఇది అఫిలియేటెడ్ పార్ట్నర్ కాబట్టి నెక్స్ట్ మనీ ద్వారా మనకు మనం షాపింగ్ చేసినందుకు మనకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక మనకు నచ్చినట్టయితే మనం దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మనకు అమెజాన్లో ఏ విధంగా ఉందో, పేటిఎంలో అయితే ఏ విధంగా ఉందో, యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనకు నెక్స్ట్ మనీలో కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. మనం యొక్క అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. మళ్ళా అక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వట్లేదు. అదే కనుక మనం నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, లైఫ్లో 1370 రూపాయలు ఒక్కసారి కనుక మనం పే చేసినట్టయితే ఫర్ లైఫ్ టైం అంటే ఇది మనకు లైఫ్ టైం మనకు ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్. 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ ఫర్ లైఫ్ టైం. దీంతో పాటు మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. వచ్చే రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనము 100% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశం. అది ఎక్కడెక్కడ ఎంతెంత పర్సెంటేజ్ అని చూసినట్టయితే రీఛార్జ్ సెక్షన్ లో మనకు టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో 1% రివార్డ్ పాయింట్స్ 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాంతోపాటు బుకింగ్ సెక్షన్ లో 1 to 2% రివార్డ్ పాయింట్ తీసుకోవచ్చు, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఆన్లైన్ షాపింగ్ అండి, ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ లో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 5 to 100% మనం రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకునే అవకాశం. అదే విధంగా మనకి ఇక్కడ 10 to 20% మన క్యాష్ బ్యాక్ కూడా మనకు ఇక్కడ దీంతో మనకు రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే వచ్చిన ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు లైఫ్ టైం గ్యారంటీడ్ గా సేవింగ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు వచ్చిన 1500 రివార్డ్ పాయింట్స్ మనం 100% క్యాష్ బ్యాక్ రూపకంగా మనం మలుచుకోవచ్చు. దాంతోపాటు బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, గొప్ప వ్యాపార అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అదేవిధంగా ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెట్టింగ్ లో మనకు కనుక మనకు కాన్సెప్ట్ నచ్చినట్టయితే మనం రెఫర్ కూడా చేసుకునే అవకాశం ఉంది. రెఫర్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి, మనం ఎవరికి రెఫర్ చేయొచ్చు అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నియర్ అండ్ డియర్ కావచ్చు, ఎవరికైనా మనం రెఫర్ చేసుకునే అవకాశం. రెఫర్ అనేది మనకు ఏ విధంగా చేయొచ్చు, ఎవరికి రెఫర్ చేస్తే ఎంత వస్తుంది అని మనం చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్ లో కనుక మనం చూసినట్టయితే పర్ పర్సన్ పైన మనకు 300 రూపీస్ వస్తుంది. 20% ఫ్రెండ్స్, మనం ఒకరి కనుక రెఫర్ చేసినట్టయితే 20% మనకు రావడం జరుగుతుంది, 300 రూపాయలు. ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ మనకు 5 మెంబర్స్ కి మనము రెఫర్ చేసాము, మన 1500 రూపాయలు మనకు డైరెక్ట్ గా మనకు వచ్చేసినాయి, మనము వాలెట్ లోకి వచ్చినాయి, దాని వెంటనే మనం బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది. ఇది ఐఎంపీఎస్ కావచ్చు, నెఫ్ట్ కావచ్చు, ఇక్కడ మనము మనం వచ్చిన డబ్బులు అనేది మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే
మన 1500 రూపాయస్ ఏదైతే ఉందో దీన్ని మనకు వర్కౌట్ ఏ విధంగా అవుతుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఫస్ట్ లెవెల్ లో మనము రిఫర్ చేసాము. ఈ యొక్క ఫస్ట్ లెవెల్ లో మనం రిఫర్ చేసింది ఏదైతే ఉందో మనకు 20% వచ్చేసింది. ఇన్స్టెంట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది, వాళ్ళు రిఫర్ చేశారు, వాళ్ళకు 20% వస్తుంది, మనకు 2% వస్తుంది. వాళ్ళ డౌన్లైన్ లో వాళ్ళు రిఫర్ చేశారు, వాళ్ళకు 20% పైన, వాళ్ళకు 2%, మనకు 3%. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా మన యొక్క లెవెల్ గ్రో అయిన కొద్దిగా మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. చూడండి, 6వ లెవెల్లో 6%, 7వ లెవెల్లో 7%, 8వ లెవెల్లో 8%, 9వ లెవెల్లో 9%, 10వ లెవెల్లో 10%. ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ లెవెల్ తర్వాత మనకు 10% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన 1500 రివార్డ్ మన అమౌంట్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ గా 74% కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 74% అంటే 1,100 రూపాయలు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% ఏదైతే ఉందో దాంట్లో కనుక మనం చూసినట్టయితే గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. దాంతో పాటు ఇంకో 10% ఏదైతే ఉందో మనకు 3.75% డీడీఎస్ మిగతాది అడ్మిన్ ఛార్జెస్ గా డిడక్షన్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ టీమ్ సైజ్ కనుక మనం చూసినట్టయితే 5, 25, 125, 625 ఈ విధంగా మనము 10 లెవెల్ కనుక మనం టచ్ అయినట్టయితే టోటల్ గా మనం అర్నింగ్ సంపాదించుకునే అవకాశం చూడండి ఫ్రెండ్స్, 178 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము, మనం ఎంత సంపాదిస్తాము అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము 100% కనుక మనం సక్సెస్ అయినట్టయితే మనము 178 కోట్లు తీసుకోవచ్చు. అంత కాలేదు, మనం ఒక 10% సక్సెస్ అయ్యాము, 17 కోట్ల 80 లక్షలు తీసుకోవచ్చు. జీరో మనము 1% సక్సెస్ అయినా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకునేదాన్ని మనము 99% ఫెయిల్ అయినా కూడా 1% సక్సెస్ అయినా మనం 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం. దాంతోపాటు ఇక్కడ 0.5% మనం ఇక్కడ సక్సెస్ అయినా మనకు 17,80,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. మన డౌన్లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, దాంట్లో మనకి ఏ విధంగా వస్తుంది మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక 600 మనం రీఛార్జ్ చేసాము అంటే మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినప్పుడు 6 రూపీస్ మైనస్ అయిపోయింది. ఆ తర్వాత 594 మనం రీఛార్జ్ చేసాము, మళ్ళీ మనకు 2% క్యాష్ బ్యాక్ వచ్చేసింది, అంటే 12 రూపాయలు. చూడండి 582 రూపాయలు మనం ఫైనల్ రీఛార్జ్. ఈ విధంగా ఒక్క రీఛార్జ్ సెక్షన్ ఉన్నాయి కాదు, మనకి ఇక్కడ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది, టాటా స్కై ఉంది, బుకింగ్స్ ఉంది, ఇవన్నీ సెక్టర్లలో మనం తీసుకోవచ్చు. మన యొక్క టీమ్ కనుక 1 లాక్ టీమ్ అయినట్టయితే పర్ మంత్ 30,000 నుంచి 3 లాక్స్ వరకు సంపాదించుకునే అవకాశం. ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవచ్చు, ప్రతి నిమిషం మనకి ప్రతి నిమిషం డ్రాప్ డ్రాప్ గా వస్తుంది రీపర్చేస్ ఇన్కమ్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది 10 లెవెల్ వరకే, కానీ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఈ యొక్క టీమ్ రాయల్టీ ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో ఇక్కడ సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, అది మనం ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా కూడా 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం ఇక్కడ సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. ఈ సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, మనకు ఎంత వస్తుంది అని మనం చూసినట్టయితే సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవ్ అయినప్పుడు గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ గా మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. పర్ ఐడి పైన మనకు 15 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడవచ్చు లీడర్షిప్ రాయల్టీ. ఒక లీడర్షిప్ రాయల్టీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఆ తర్వాత మనం తీసుకొచ్చిన వాళ్ళు ఒక 5-5 మందిని చేయడానికి మనము ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే వాళ్ళు 5-5 మందిని మనం కంప్లీట్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. వాళ్ళు సంపాదించిన వాళ్ళు మనం ఎవ్రీ డే తీసుకోవచ్చు 10%. వాళ్ళకు 100 రూపీస్ వచ్చిందంటే మనకు 10 రూపీస్ వస్తుంది, వాళ్ళకి 1000 రూపీస్ వస్తే మనకు
100 రూపాయస్ వస్తుంది అంత బ్యూటిఫుల్ సిస్టం అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనము గోల్డ్ స్టార్ రాయల్టీ అండి ఒక గోల్డ్ స్టార్ రాయల్టీ అంటే మనం చూసినట్లయితే మనం ఏ విధంగా కావొచ్చు అని చూసినట్లయితే ఇక్కడ మనం డిస్కషన్ 5 మందిని మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్స్ గనుక మనం చేసినట్లయితే మనం ఇక్కడ గోల్డ్ స్టార్ అచీవర్ కావొచ్చు ఇక గోల్డ్ స్టార్ అచీవర్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ మనకు రావడం జరుగుతుంది 30 రూపాయస్ పర్ ఐడి పైన దాంతో పాటు ఇక్కడ మనకు ఇక్కడ డైమండ్ స్టార్ రాయల్టీ అండి డైమండ్ స్టార్ రాయల్టీ అనేది ఇక్కడ మనం ఏ విధంగా కావొచ్చు అని చూసినట్లయితే ఇక్కడ మనం డిస్కషన్ వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్లయితే మనం డైమండ్ స్టార్ రావడం జరుగుతుంది గోల్డ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి మనకు డైమండ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ మనకు రావడం జరుగుతుంది పర్ ఐడి పైన 45 రూపాయస్ వస్తుంది అదే విధంగా ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ అండి క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇన్కమ్ గనుక మనం చూసినట్లయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు ఇక్కడ కంపెనీ టర్నోవర్ నుంచి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లో 5 మందిని మనము డైమెన్షన్ చేసినట్లయితే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం క్రౌన్ డైమండ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మన టీమే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీలో ఎవ్వరు ఎక్కడ ప్రైమ్ మెంబర్ అయినా మన టీమే కాదు ఫ్రెండ్స్ కంపెనీ జాయినింగ్స్ పైన మనకు కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ మనం చూసినట్టయితే నెలకు మనకు 330,000 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది 3 నెలల కనుక మనం చూసినట్టయితే 1,90,000 రూపాయలు మనకి ఇస్తూ కూడా లో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ అండి ఇక టోటల్ గా మనకి ఇక్కడ నెక్స్ట్ మంత్ లో మనకి ఇన్కమ్ చూసినట్టయితే టోటల్ గా 8 రకాల ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ఏంటి అని మనం చూసినట్టయితే గ్యారంటీడ్ గా సేవింగ్ అవుతుంది క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు 10 లెవెల్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది దాంతో పాటు థర్డ్ ఇన్కమ్ సిల్వర్ స్టార్ గోల్డ్ స్టార్ డైమండ్ స్టార్ రాయల్టీ ఇన్కమ్స్ వస్తాయి అదేవిధంగా క్రౌన్ డైమండ్ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ లెవెల్ క్యాష్ బ్యాక్ రాయల్ క్రౌన్ డైమండ్ ఈ యొక్క 8 రకాల ఇన్కమ్ మనము ఒక రాయల్టీ ఇన్కమ్ దాంతో పాటు ఇక నెక్స్ట్ మనీ నెక్స్ట్ షాపింగ్ మనం చూస్తాం ఈ యొక్క బెస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే గోవా ప్రోగ్రామ్ అండి ఇక్కడ మనం చూడొచ్చు గోవా ప్రోగ్రామ్ లో కనుక మనం చూసినట్టయితే ఇంతకు ముందు కనుక మనం చూసినట్టయితే 2 నైట్స్ మనకు 3 డేస్ ఉండేది కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మినిమం మనం చూసినట్టయితే ఒక రోజు అనేది పెంచడం జరిగింది కంపెనీ 3 నైట్స్ 4 డేస్ అనేది మన కంపెనీ స్టార్ట్ చేసింది కంపెనీ సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారి యొక్క బర్త్డే మార్చి 8 సందర్భంగా ఈ యొక్క ఆఫర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కంపెనీ ఇక్కడ మనం చూడొచ్చు మనం 5:25 చేసినప్పుడు మనకు గోవా ప్రోగ్రామ్ ఉంటుంది దాంతో పాటు 5:25 125 కనుక కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ మనము దుబాయ్ టూర్కి అచీవ్ కావచ్చు 5:25 125 దాంతో పాటు ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా కూడా ఇక్కడ మనం ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా కూడా ఎలాంటి టైం లిమిట్ లేకుండా 5:25 125 625 కంపెనీలో ఎప్పుడైనా సరే వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ అచీవ్ కావచ్చు నెక్స్ట్ మంత్ లో ప్రతి వ్యక్తి ఇక్కడ మనకు దుబాయ్ టూర్ అచీవ్ అనేది అచీవ్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ వెల్ లో మనం ఇప్పుడే సైన్ అప్ ఎందుకు చేసుకోవాలి దాని యొక్క బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్ ఆటో గ్రూప్ బైనరీ మ్యాచింగ్ లో మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసాము ఫస్ట్ లో మనం వచ్చాము ఇక్కడ సైన్ అప్ అయ్యాం మన సీనియర్ అండర్లో లెఫ్ట్ సైడ్ లో మనం సైన్ అప్ అయ్యాం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు వాళ్ళకు సీనియర్ మనకు లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోయారు తర్వాత వచ్చిన వాళ్ళు మనకు రైట్ సైడ్ ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ టోటల్ గా వచ్చేసి మనకి ఇక్కడ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఇక గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే మనము చూడండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చిన టీమ్ టోటల్ గా అన్ని టీమ్ కూడా మనకు డౌన్ లైన్ లోనే వెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో కనుక మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి గోయింగ్ బ్రాండ్ అదే విధంగా ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్
దాంతో పాటు ఇవన్నీ కూడా అదర్ దిస్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీలో మనం చూసాము 8 రకాల ఇన్కమ్, నెక్స్ట్ షాపీలో మనం చూస్తున్నాము 12 రకాల ఇన్కమ్. ఈ యొక్క 12 రకాల ఇన్కమ్ లో మనం ఏంటంటే అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గ్రూప్ బైనరీ మ్యాచింగ్ ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ బైనరీ మ్యాచింగ్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే పర్ డే 1 లక్ష రూపీ, పర్ మంత్ 30 లక్షల రూపీస్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క గ్రూప్ బైనరీ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ యూనిట్ లెవెల్ సింగిల్ లెగ్, మనం ఒక లెగ్ నడిచింది ఇంకో లెగ్ నడవడానికి పోయినా కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ తీసుకునే అవకాశం అండి. సింగిల్ లెగ్ లో కూడా పర్ మంత్ 30 లక్షల రూపీస్ పర్ డే 1 లక్ష రూపీ మనకు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా పర్ఫార్మెన్స్ బోనస్ అండి, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే నెలకు 438,85,320 రూపాయలు సంపాదించుకునే అవకాశం పర్ మంత్. దాంతోపాటు లీడర్షిప్ రాయల్టీ, మన యొక్క 5th జనరేషన్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేశారో దాంట్లో మనం చూసినట్టయితే 2.5% అనేది మనకి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. దాంతోపాటు గోల్డ్ రాయల్టీ, డైమండ్ స్టార్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ, రాయల్ క్రౌన్ డైమండ్ రాయల్టీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మన లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము నెక్స్ట్ షాపింగ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కేవలం బోనస్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఏంటంటే మనం చూసినట్టయితే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. దేశ విదేశాలు వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడ ట్రావెల్ ఫండ్ ద్వారా వెళ్ళచ్చు. మనకు నచ్చిన కార్ తీసుకోవాలంటే కార్ ఫండ్ ద్వారా తీసుకోవచ్చు. మనకు నచ్చిన ఇల్లు తీసుకోవాలనుకున్న హౌస్ ఫండ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ట్రావెల్ ఫండ్ 1%, కార్ ఫండ్ 2%, హౌస్ ఫండ్ 2% మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మనకు నచ్చినట్టు ఇక్కడ మనం వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉందండి. ఈ యొక్క వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ కనుక మనం చూసినట్టయితే మనం తీసుకోవడం ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది మనం సక్సెస్ కావడానికి. దీంతో పాటు మనకి ఇక్కడ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది వెల్నెస్ అడ్వైజర్ గా. అదే విధంగా మనం నెక్స్ట్ మనం ఏ విధంగా స్టార్ట్అప్ చేయొచ్చు మనం చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి సింపుల్ గా ఒక 3 స్టెప్ ద్వారా మనము ఈ యొక్క స్టార్ట్ చేయొచ్చు. ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ను డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మనీ అప్లికేషన్ ను ఫ్రీ సైన్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చినట్టయితే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. దీంతో పాటు ఇంకా మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే మనము సక్సెస్ కావడానికి 7 రకాల స్టెప్స్ మనం ఎక్కాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వచ్చేసి మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి 1770 రూపాయలతోని. ఆ తర్వాత మనలాగా ఒక 5 మందికి మనము 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ చేయించినట్టయితే మనం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. మన యొక్క చార్ట్ లో 178 కోట్ల చార్ట్ లో మన ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ద్వారా మనం 5 కంప్లీట్ చేసినట్టయితే సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. 5, 20 మనం లీడర్షిప్ రాయల్టీ అచీవ్ అవుతాం. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవ్ కావడం. దాంతోపాటు 5, 25, 125 మనము థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ స్టార్ రాయల్టీ అచీవర్, గోల్డ్ స్టార్ రాయల్టీ అచీవర్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనము గోల్డ్ స్టార్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ స్టార్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అవుతాం. దాంతోపాటు ఇంకా మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, మనం దీంతో కనుక మనం సక్సెస్ 100% సక్సెస్ మనం ఏదైతే వర్క్ చేశామో దాన్ని మనము డూప్లికేషన్ చేయడమే మన పని. మన యొక్క టీంలో ఎక్కడైతే మనకు వర్క్ నడవట్లేదు అక్కడ మనము ఫుల్ఫిల్ చేయడము, మనం చేసిన పని అక్కడ డూప్లికేషన్ చేయించడమే మన యొక్క వర్క్. అదేవిధంగా కంపెనీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్మెంట్ చేయడం జరిగిందని చూసినట్టయితే 1st జనవరి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు గుర్తించిందని చూసినట్టయితే 27th డిసెంబర్ 2017లో గుర్తించింది. దాంతోపాటు కంపెనీ యొక్క సీరియల్ నంబర్ చూసినట్టయితే 277. కంపెనీ స్టార్ట్ అయిన 3 సంవత్సరాల లోపు 30 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి నెక్స్ట్ మనీ అప్లికేషన్. అదేవిధంగా కంపెనీ యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, సార్తో పాటు మేడం కూడా పనిచేస్తున్నారు శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు. అదేవిధంగా కంపెనీకి లేటెస్ట్ గా ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు ఏషియా 2021 లో మనకు రావడం జరిగింది. దీంతో పాటు కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, అంచెలంచెలుగా ఏ విధంగా డెవలప్ అయింది కంపెనీ అని చూసినట్టయితే 2017-18లో 90,000కు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. దాంతోపాటు 2018-19లో 3,10,000 మంది డౌన్లోడ్ చేస్తున్నారు.
రెండు వేల పంతొమ్మిది ఇరవైలో 9,16,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2020-21లో 21 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్స్ వచ్చాయి. మరి యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ 21-22లో 50 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపడం, వేరే వాళ్ళది మనకు పంపించుకోవడం, దీంట్లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం. ఇప్పుడు మనం చేయలేము కానీ మనం ఫ్యూచర్లో చేయొచ్చు. దీంతో పాటు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి, ప్రతి వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ గా అయ్యేది మనకి ఇక్కడ అవకాశం ఉంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మనం చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, నెక్స్ట్ కామర్స్ ద్వారా సాధ్యమవుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, మనం అదే పని చేస్తున్నాము. అదేవిధంగా హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు వెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బు అవసరమే కానీ అవకాశం ఉందా? మనకు నెక్స్ట్ మనీ ద్వారా మనం ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తున్నాము. ఇదే విధంగా దీంతో ఇక్కడ మనము నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ లో. కానీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం పని చేస్తున్నాము డబ్బు గురించి, కానీ మనం చేసే డబ్బు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇస్తారు. కానీ ఇక్కడ మనం నెక్స్ట్ మనీ లో వర్క్ చేసినట్టయితే ఇన్స్టెంట్ ఇన్కమ్, ఇన్స్టెంట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. అదే విధంగా మనం చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో మన యొక్క ఫ్యామిలీ గురించి, పిల్లల ఫ్యూచర్ గురించి మనం యొక్క వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ, మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మన యొక్క సీనియర్స్ అనేది 24/7 మనకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మనకి ఏ డౌట్ వచ్చినా మనకు క్లారిఫై చేస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో హైబ్రిడ్ ప్లాన్ అండి, నెక్స్ట్ మనీలో మనం ఒక్క పని చేసినట్టయితే 20 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. నెక్స్ట్ మనీలో 8 రకాలు, నెక్స్ట్ షాపింగ్లో 12 రకాల ఇన్కమ్, టోటల్ గా 20 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు నెక్స్ట్ మనీ. దీంతో పాటు ఇప్పుడు మనకు నెక్స్ట్ కామర్స్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కనుక మనం చూసినట్టు ఇక్కడ పిన్ను నుంచి ప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు ఇన్వెస్టర్స్ లేరు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మఫట్లాల్, జేబిఎల్, బజాజ్, హావెల్స్, ఇస్కాన్, ప్రోగ్, ఇవన్నీ కూడా నిరోలిఫ్, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ కామర్స్ లో. అదేవిధంగా ఇక్కడ అప్ టు 20% డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ లో మనకు ఇక్కడ థైరో కేర్ అవైలబుల్ ఉందండి. వరల్డ్ క్లాస్ లాజెన్స్ టు ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ, మన యొక్క బ్లడ్ చెకప్ అనేది మనం దీని ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ప్రొడక్ట్స్ లో ఇది అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పటి వరకు కంపెనీకి ఎన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయి అని చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2019లో, బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 2017లో. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రేత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు ఇక్కడ మనకు గ్లోబల్ లిఫా అవార్డు ఇచ్చుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కన్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిన కంపెనీ. కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. మీకు ఏ క్లారిటీ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు మనకు క్లారిఫై కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి, రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది, అక్కడ హ్యాండ్ రేస్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రేస్ చేయండి, మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేశాను, ఒకవేళ నాకు తెలియకున్నా కూడా నేను మా సీనియర్ కనుక్కొని చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనం నైట్ 9:00 సెషన్ లో కలుసుకుందాం. మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన టచ్ చేయండి, రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది, అక్కడ హ్యాండ్ రేస్ చేయండి, మీకు అడ్మిట్ చేయడం జరుగుతుంది.